మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాన్స్టాప్ ప్రో యాప్లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఇప్పటి వరకు మనం అనేక పెళ్లిళ్లను చూస్తూ ఉంటాం. ఆయా సంస్కృతులు ఆచారాలను బట్టి వారు వారు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. కానీ భారతదేశంలోని కొన్ని పెళ్లిళ్లను చూస్తే ఇది వింత విడ్డూరమా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పెళ్లిళ్లు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, కొన్ని పెళ్లిళ్ళలో పెళ్లికి ముందే పిల్లల్ని కని ఆ తర్వాత పెళ్లి చేసుకునే ఆచారాలు ఉన్నాయి. అలాగే ఈ భూమి మీద మనుషులెవరు లేనట్లు కుక్కల్ని, గాడిదల్ని, పాముల్ని పెళ్లి చేసుకునే ఆచారాలు ఉన్నాయి. అలాగే పిల్లల్ని చూడడానికి వెళ్లి తల్లి నచ్చితే తల్లిని చేసుకునే ఆచారాలు కూడా ఉన్నాయి. మరి మీరెప్పుడు చూడలేనటువంటి అటువంటి కొన్ని వింత పెళ్లిళ్ళ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, రీసెంట్ గా బీహార్లోని మధేపురా జిల్లాలోని ఒక గ్రామంలో ఒక ప్రేమ పెళ్లి జరిగింది. అదేంటంటే, పిల్లనిచ్చిన తల్లే సొంత అల్లుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటువంటి పెళ్లి మీరు ఎప్పుడు విని ఉండరు కదా. ఆ అత్త అల్లుళ్ళు ప్రేమించుకోవడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ విషయం కూతురికి తెలిసినప్పుడు ఆమెకి ఏమి అర్థం కాకుండా కళ్ళు తిరిగి పడిపోయింది. వినడానికి మీకు కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. బీహార్ లోని మధుపురాలోని ఆశాదేవికి తన అల్లుడితో ప్రేమలో పడింది. ఇద్దరు పూర్ణియా కోర్ట్ లో పెళ్లి కూడా చేసుకున్నారు. కూతురు షాక్ లో ఉంది. ఎవరైతే తనకు పెళ్లి చేసి ఒక జీవితాన్ని ఇచ్చారో చివరికి ఆమెనే తనని ఎందుకు మోసం చేసిందని కింద పడి గిలగిలా కొట్టుకుంది. అసలు అల్లుడితో ప్రేమలో ఎలా పడిందంటే, పెళ్లికి కొన్ని రోజుల ముందు అల్లుడికి అనారోగ్యంగా ఉందని అత్త అల్లుడిని చూడడానికి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత కూతురు లేని టైం చూసి అత్త అల్లుళ్ళు ఇద్దరు రెచ్చిపోయారు. ఆ తర్వాత అత్త ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసినా గానీ అల్లుడి మీద ప్రేమ పోలేదు. ఇక అత్త అల్లుళ్ళు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఇక చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పెళ్లి భారతదేశం యొక్క పవిత్రమైన పెళ్లి అనే అర్థానికి పరువు తీసేసింది. అంతేకాకుండా భారతదేశంలో మగవారే కరువు అన్నట్లు కొంతమంది కుక్కల్ని పెళ్లి చేసుకున్నారు. మన భారతదేశంలో కుక్కని పెళ్లి చేసుకున్న అమ్మాయి యొక్క ఫోటోని మీరు చూసి ఉండుంటారు. అది చాలా వైరల్ గా మారింది. ఈ పెళ్లిలో అమ్మాయి తల్లిదండ్రులు ఒక అంధవిశ్వాసాన్ని నమ్మి ఇలా పెళ్లి చేశారు. కానీ అర్జెంటీనాలో నివసించే జోగినా పిటన్ అనే అమ్మాయి నిజంగానే ఏకంగా ప్రేమించి మరీ ఒక కుక్కని పెళ్లి చేసుకుంది. నిజం చెప్పాలంటే ఆమె ప్రేమించిన ప్రేమికుడు ఆమెని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దానికోసం తన యొక్క ప్రేమికుడికి గుణపాఠం నేర్పించాలని తాను పెంచుకున్న కుక్కని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి చూస్తే ఎంతో వింతగా అనిపిస్తుంది కదా. ఇలాంటిది ఇంకో పెళ్లి కూడా ఉంది. కాలిఫోర్నియాలోని సెయింట్ డియాగోలో నివసించే 36 సంవత్సరాల కేరోస్ అనే అమ్మాయి 2015లో లాస్ వేగాస్ లో ఉన్న శాంతా స్టేషన్ ని పెళ్లి చేసుకుంది. స్టేషన్ ని పెళ్లి చేసుకోవడమా, ఇదేం వింత అని అనుకుంటున్నారు కదా. ఆ మహిళ ఏమని చెప్తుందంటే, తాను 29 సంవత్సరాలుగా ఈ స్టేషన్ ని ప్రేమిస్తుందని చెప్తుంది. దాని కారణంగా ఆ స్టేషన్ ని పెళ్లి చేసుకున్నా అని చెప్తుంది. ఇక రష్యాలో నివసించే ఈ వ్యక్తి ప్రపంచంలో అమ్మాయిలే లేనట్లుగా ఒక పిజ్జాని పెళ్లి చేసుకున్నాడు. ఈ మనిషి పిజ్జా స్టోర్ లో ఒక పిజ్జాని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, కానీ పిజ్జాని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది మీరే చెప్పండి. పొద్దున్న తయారు చేసిన పిజ్జా సాయంత్రానికి ఎండిపోయి పాడైపోతుంది. మరి పిజ్జాని పెళ్లి చేసుకుని ఏం సాధిద్దాం అనుకున్నాడో అతనికే తెలియాలి. ఒకవేళ ఇతను పిజ్జాని పట్టుకొని వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అంటే ఏమని ఆశీర్వదిస్తారో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. చూసారు కదా, ప్రపంచంలోనే మీరు ఎప్పుడు చూడనటువంటి కొన్ని వింత పెళ్లిళ్ళ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.